భారత్ దక్షిణాఫ్రికా మధ్య జరిగిన టెస్టు సిరీస్లో దక్షిణాఫ్రికా అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. మొదటి టెస్టు మ్యాచ్లో ఓటమి పాలైనా ఏమాత్రం ఆత్మవిశ్వాసం కోల్పోకుండా చివరి రెండు టెస్టు మ్యాచ్ల్లో గెలిచి సిరీస్ సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా దక్షిణాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గర్ తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. డీన్ ఎల్గర్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఇవి చాలా ఉద్వేగభరితమైన క్షణాలు. ఇవాళ కాకపోతే రేపైనా ఇది జరిగేది. మా జట్టు ప్రదర్శన పట్ల నాకు చాలా గర్వంగా ఉంది. కీలక సమయంలో మేము పరీక్షా సమయాన్ని ఎదుర్కొన్నాం, కానీ జట్టులో ఆటగాళ్లు అద్భుతంగా స్పందించి ఒత్తిడిని అధిగమించారు. మొదటి మ్యాచ్లో ఓటమి పాలైన తర్వాత సిరీస్లో గెలుస్తామన్న నమ్మకం ఏ కోశానా లేదు. వ్యక్తిగతంగా ప్రతి ఒక్క ఆటగాడు తన పూర్తి స్థాయి సత్తా చాటి జట్టుకు ఉపయోగకరమైన ప్రదర్శనలు చేశారు. ఈ విషయంలో మాత్రం చాలా సంతోషంగా ఉంది. ఆటగాళ్లకు సహజంగా ఒక సవాల్ విసిరాం, దాన్ని వారు సమర్థవంతంగా స్వీకరించి పూర్తి చేశారు. జట్టులో ప్రపంచ స్థాయి ఆటగాళ్లు ఒకరైనా లేరు, కానీ సమిష్టిగా ఆడి జట్టుగా తమ సత్తా చాటారు. ఈ బృందాన్ని చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. నెమ్మదైన స్వభావంతో ఉండేవారికి కఠిన సవాళ్లు ఎదురైనప్పుడే అసలైన ప్రతిభ బయటపడుతుంది. కెప్టెన్ గా నా మనసులోని ప్రతి ఆలోచనను మా ఆటగాళ్లు పసిగట్టడం జట్టుకు సానుకూలంగా మారింది. జట్టుగా మాలో మేము ఎక్కువగా మదనపడ్డాం. ఒకరికొకరు భుజం తట్టుకుంటూ మిగిలిన రెండు మ్యాచ్ల్లోనూ గెలిచాం. ప్రపంచ నెంబర్ వన్ హోదా సాధించాలంటే అత్యుత్తమ జట్ల మీద గెలుపులు సాధించాల్సిందే. పరిస్థితులు మాకు సానుకూలంగా నడిచాయి కాబట్టి కొంత సంతోషంగా ఉంది. ఓడిపోయి ఉంటే నాపై విమర్శలు ఏ స్థాయిలో వచ్చేవో నాకు తెలుసు. అంతటి అవమాన భారాన్ని తప్పించారు నా జట్టు సభ్యులు. సిరీస్ కోల్పోయి ఉంటే మాది ముగిసిన కదా అనేవారు. ఈ పాటికి తర్వాత సిరీస్ గురించి ఆలోచిస్తూ ఉండేవాళ్ళం. మొదట్లో కొన్ని లోపాలు కూడా ఉన్నాయి, వాటిపై మేము కసరత్తులు చేయాల్సిన అవసరం ఉంది. ఇక పీటర్సన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇతను ఒక మంచి ఆటగాడు అని మాత్రమే తెలుసు, కానీ అతనిలో గొప్ప ఆటగాడి మనస్తత్వం ఉంది. దేశవాళీ క్రికెట్లో అతడికి అత్యధిక మ్యాచ్లు ఆడిన అనుభవం ఉంది. చివరి రెండు టెస్టు మ్యాచ్ల్లో అతని అనుభవం జట్టుకు ఉపయోగపడడం సంతోషకరమని అన్నాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.